మాలాగా ఎవరో చేయలేదు అక్కడ కాపురాలు పెట్టుకుని మరీ పని చేసామని చెప్తారు అధ్యక్ష హుదుదు తుఫాన్ వస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి విశాఖపట్నంలో దగ్గరుండి కొమ్మలు కొట్టించడం చెట్లు కొట్టించడం తెగిపోయిన వైర్లకు ముళ్ళు వేయించడం ఈ కార్యక్రమాలన్నీ చూసేవాళ్ళం అధ్యక్ష కానీ మా ముఖ్యమంత్రి గారు అలాంటి కార్యక్రమాలు చేయరు అధ్యక్ష నటన అనేది ఆయనకు తెలియదు అధ్యక్ష ఏదన్నా ఉంటే వాస్తవిక దృక్పథంతో పనిచేస్తారు ఒక చోట కూర్చుని అధికారులతో సమీక్షిస్తూ యంత్రాంగాన్ని పనిచేయిస్తూ ప్రతి ఒక్కరిని ఈ విపత్తులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తారు తప్ప మనం దగ్గరికి వెళ్లి తెగిపోయిన కరెంటు వైర్లు ముడేస్తే గానీ మళ్లీ కరెంటు పాస్ కాదనే రకంగా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేయరు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాటి తుఫాన్లకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈనాటికి వారు అధికారం పూర్తయ్యే నాటికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష చాలా ఇన్పుట్ సబ్సిడీ కానీ అధ్యక్ష ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పంట నష్ట పరిహారం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నారు అధ్యక్ష ఏ రోజైతే ఏ సీజన్లో అయితే పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే పరిహారం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అధ్యక్ష